హలో లిజనర్స్, అందరికీ నమస్కారం. ఎవరేదైనా చిరునామా చెప్పమనేటప్పుడు పెద్ద చెట్టును ఉదాహరిస్తూ దాని నుంచి ముందుకో పక్కకో వెళ్ళమంటారు. కానీ జర్మనీలోని ఒక ఓక్ చెట్టు చిరునామాకి నేరుగా ఉత్తరాలు వెళ్తున్నాయి. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. 500 ఏళ్ల నాటి ఈ ఓక్ చెట్టు జర్మనీలోని యుటిన్కు దగ్గరలోని ఓ అడవిలో ఉంది. ఈ చెట్టు పేరున కొన్ని వేల మంది ఉత్తరాలు రాస్తే వారిలో చాలామందికి కోరుకున్న వారితోనే పెళ్లి జరిగింది. సుమారు 150 ఏళ్ల కిందట ఓ అటవీ అధికారి కూతురు ఓ పేదవాడిని ప్రేమించింది. అది తండ్రికి ఇష్టం లేకపోవడంతో ఆమె ఉత్తరాలు రాసి వాటిని రహస్యంగా ఈ ఓక్ చెట్టు తొరవలో వేసేదట. ప్రేమికుడు వాటిని తీసుకుని తను రాసిన వాటిని ఆ తొరవలోనే వేసేవాడట. అలా చెట్టు తొరల వాడికి పోస్ట్ బాక్స్లో పనిచేసింది. ఆ తరువాత తండ్రి వారి ప్రేమకు అంగీకరించడంతో వాళ్ళిద్దరూ ఈ చెట్టు కిందే పెళ్లి చేసుకున్నారు. ఈ కథ చుట్టుపక్కల ప్రాంతాల్లో బాగా ప్రచారమైంది. ప్రేమలో పడని వాళ్ళు కూడా తమ పేరు, వయసు, చిరునామాలను తెలియజేస్తూ ఈ చెట్టుకు ఉత్తరాలు రాస్తారు. కారణం ఏదైనా ఈ చెట్టుకు ఉత్తరాలు రాసే వారి సంఖ్య పెరగడంతో జర్మనీ తపాలా శాఖ దీనికి 23701 అనే పోస్ట్ కోడ్ను కేటాయించింది. ఈ చెట్టుకు 20 ఏళ్ల పాటు ఉత్తరాలను అందించిన కార్ల్ హెంజ్ మార్టన్ అనే పోస్ట్మ్యాన్ కూడా ఈ చెట్టుకు ఉత్తరాలు రాసిన వారిలోంచి ఒక అమ్మాయిని ఎంపిక చేసుకుని పెళ్లి చేసుకున్నాడట. అలా ఎన్నో జంటలను కలిపిన ఈ చెట్టు 150 ఏళ్లుగా ఉత్తరాలను అందుకుంటూనే ఉంది. థ్యాంక్ యూ లిజనర్స్.